హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ అబ్దుల్ విహారి. సలాం, నమస్తే, వనకం. ఫ్రెండ్స్, ఈరోజు 11వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు నిర్మించిన పురాతనమైన ఆలయాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలయం కడప జిల్లా నందలూరులో ఉంది ఫ్రెండ్స్. స్వామినాథ స్వామివారి విగ్రహం 7 ఫీట్ ఉంటుంది. గర్భగుడిలో స్వామివారి విగ్రహం ఎటువంటి లైటింగ్ లేకున్నా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుని యొక్క వెలుగులోనే స్పష్టంగా కనబడుతుంది ఫ్రెండ్స్. అలాగే సూర్యకిరణాలు స్వామివారి పాదాలపైన పడేలా ఈ ఆలయాన్ని నిర్మించారంట. గర్భగుడిలో వీడియో నాట్ అలౌడ్ కాబట్టి లోపల తీయలేదు. సో ఫ్రెండ్స్, లోపల నాకు కెమెరా అలౌ చేయలేదు. సో అందుకనేసి మొబైల్తో తీసుకున్నాను. సో క్వాలిటీ కొద్దిగా తగ్గినా కూడా అడ్జస్ట్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క గోడలపైన దాదాపు చాలా వరకు శిలాశాసనాలు ఉన్నాయి. ఈ శిలాశాసనాలన్నీ తమిళంలో అధికముగా మరియు తెలుగు సంస్కృతంలో తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఆలయం గర్భగుడి ముందరున్న మండపం కింద సింహపు తలలు ఉండడంతో ఈ ఆలయం కింది భాగం భూగర్భంలో ఇంకొక ఆలయం కూడా ఉన్నట్లు చాలామంది నమ్ముతారు. ఈ ఆలయంలో మొత్తం 108 స్తంభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 108 స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న చేపకి యాగంటిలో ఉండే బసవనకి సేమ్ రిలేటెడ్ స్టోరీ ఉంది. మన అందరికీ తెలుసు, యాగంటిలో ఉండే బసవన లేచి రంగలేయగానే కలియుగం అంతమవుతుందని. సో అలాంటిదే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్. సో అది ఎలా అంటే, నందలూరులో ఉండే చెయ్యేరు నదిలోని నీరు వరదలా మారి సోమ్యనాథ స్వామి ఆలయంలో ఉన్న ఈ చేపను ఆ నీరు తాకగానే ప్రాణం వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. ఇక్కడి నుంచి ఆ చేప వెళ్ళగానే కలియుగం అంతమవుతుందంట ఫ్రెండ్స్. గుడి బయటే మనకు ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది. ఇది బండకే చెక్కబడినది ఆంజనేయ స్వామి విగ్రహము. దాదాపు ఒక 6 అడుగుల ఎత్తు గల పురాతన కాలంలో చెక్కినది. ఇది చాలా అద్భుతంగా ఉంది. చూడండి, గుడి దగ్గర దగ్గర 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ గుడి. ఈ గుడి 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ గుడి ఉంది ఫ్రెండ్స్. బ్రహ్మాండంగా ఉంది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. సో ఇంకా గుడి అద్భుతంగా ఉంది.
సో ఫ్రెండ్స్, సుప్రసిద్ధ వాగ్గేయకారుడైన తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ సోమనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి పైన 16 శృంగార కీర్తనలు కూడా రచించారంట. వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా మనకి ఈ గుడిలో ఉన్నాయి ఫ్రెండ్స్. సోమ్యనాథ స్వామి ఆలయానికి 3 ముఖద్వారాలు ఉన్నాయి. ఒకటి మనం ఫస్ట్లో ఎంటర్ అయిన ముఖద్వారము, దాని తర్వాత ఇది ఒక ముఖద్వారము, దీని ఎదురుగానే ఇంకొక ముఖద్వారం ఉంది. అలాగే మనకు ఇక్కడ 4 గాలి గోపురాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఒక గోపురము, అలాగే ఇక్కడ ఒక గోపురము, అక్కడ ఎదురుగా ఒక గోపురము, ఇంకా అక్కడ ఒక గోపురము ఎంట్రన్స్లో. మొత్తం ఇక్కడ 4 గాలి గోపురాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఆలయం యొక్క చరిత్ర, 11వ శతాబ్దంలో చోళరాజైన కుల్తోతుంగ ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. 12వ శతాబ్దంలో కాకతీయ మహారాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలి గోపురాన్ని నిర్మించి 5 ఊర్లను బహుమానంగా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఈ 5 ఊర్ల నుంచి పన్ను వసూలు చేసి ఈ ఆలయ అభివృద్ధికి ఉపయోగించేవారంట. అలాగే ఈ ఆలయ నిర్మాణం చోళులు, పాండ్యులు, కాకతీయులు మరియు విజయనగరం రాజులచే 17వ శతాబ్దం వరకు కొనసాగింది ఫ్రెండ్స్. ఇక్కడి స్థల పురాణం, నారద మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు భూలోక అందాలను చూసుకుంటూ చెయ్యేరు నది ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి ఎంతో సంతోషిస్తుండే. ఈ విషయాన్ని గమనించిన నారద మహర్షి, స్వామి కలియుగంలో ఇక్కడే కొలువుండి భక్తులని కాపాడమని కోరుకోగా స్వామివారు సౌమ్యనాథ స్వామిగా స్థిరరూపం ధరించారనేసి మనకి ఇక్కడి స్థల పురాణం ఫ్రెండ్స్. అలాగే నారద మహర్షి సోమ్యనాథ స్వామిని ప్రతిష్ఠించారని, అప్పట్లో దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించారని కూడా చాలామంది నమ్ముతుంటారు ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఛానల్కి సబ్స్క్రైబర్లు తక్కువ మంది ఉన్నారు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. వీలైతే మీకు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.